అక్క హాయ్ అక్క హాయ్ అండి 2024 లో ఏపీలో సీఎం ఎవరస్తే బాగుంటుంది సీఎం మీన్స్ అది ఎవరు అది మన చేతుల్లో ఉండదు కదా అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే ఓటేస్తారని చెప్పేసి అని ఇప్పుడు ఏంటంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు బట్ ఏంటంటే ఇప్పుడు జగన్ అనే అతను చెప్పండి అక్క నో ప్రాబ్లం పర్లే సిగ్గుపడొద్దని చెప్పండి జగన్ అన్న వచ్చేసి ఇప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి అంటేనే కదా ఇప్పుడు ప్రజలందరూ ఓటేశారు బట్ ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు ఎలా చెప్పాలి అంటే అవసరం లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారు ఏంటంటే ఆటో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రోజు డ్రైవింగ్ చేసుకుంటారు వాళ్ళకి ఉపయోగం ఉంటుంది మళ్ళీ అయినా కానీ 10,000 ఇస్తున్నారు టైలరింగ్ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఇచ్చినా కానీ కొంచెం యూజ్ ఉంటుంది నేను అనేది ఏంటంటే పేదవాళ్ళకి సహాయం చేస్తే మంచిగా ఉంటుంది అది ఇంకా చాలామంది ఏమంటారంటే కళ్యాణ్ గారు వస్తే మేలు పేదవాళ్ళకు బాగా చేస్తారంటారు దాన్ని మీరేమంటారక్క కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు దాకా మనం జగన్ని చూసాము చంద్రబాబు నాయుడు గారిని చూసాం కాబట్టి సో ఇది ట్రై చేస్తే మంచిదే అనిపిస్తుంది ఓకే మనం చూసుకున్నట్టయితే రోజా గారు అంటే కళ్యాణ్ గారు వేస్ట్ అంటే డబ్బు కోసమే ఇండస్ట్రీలోకి వచ్చారు సేమ్ టైం రాజకీయ ఇండస్ట్రీలోకి వచ్చారు అంటారు దానికి మీరేమంటారు అది ఆయన ఫీల్డ్ కాబట్టి ఇండస్ట్రీలోకి ఉన్నది ఇప్పుడు ఆమె అనుకుంటే రోజా గారు కూడా ఇండస్ట్రీలో నుంచే వచ్చినారు కదా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా అయ్యారు అది ఎవరి ఫీల్డ్ వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది కదా ఓకే ప్రజలు సామాన్యులు రాజకీయ లోకాలు రావాలని సామాన్యులు టికెట్లు ఇచ్చారు సామాన్యులు 2024లో ప్రజా సేవకులుగా నిలబడతారా అర్థం కాలేదు అంటే సామాన్యులు టికెట్లు ఇచ్చారు కదా మన జనసేన గారు సామాన్యులు గెలుస్తారా 2024లో అంటే ప్రజలు సపోర్ట్ చేస్తే కంపల్సరీ గెలుస్తారా అతను మేడం మీరు సపోర్ట్ చేస్తారా యా నేను కంపల్సరీ పీకే ఫ్యాన్ ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పీకే డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాను కంపల్సరీ చేస్తా థాంక్యూ